ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఏదో పేదవాళ్ళకి పెత్తందారులకి పోరాటం అని. నిన్న ఈ రోజు నేను చూశాను రాజమహేంద్రవరంలో మన మహానాడు పెట్టుకుంటే సిగ్గులేని పేటిఎం బ్యాచ్ మన మహానాడును డిస్టర్బ్ చేయడానికి జెండాలు కడతారా మీరు, ఆటోలు పంపిస్తారా మీరు, ఫ్లెక్సీలు వేస్తారా మీరు, అంటే మన ఇంట్లో ఒక శుభ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉంటే దాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని రాక్షసుల మారిగా మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అడ్డుకొని ఈ శుభ కార్యక్రమాన్ని ఈ యజ్ఞాన్ని జయప్రదం చేసే సత్తా తెలుగుదేశం పార్టీ కొంది. కబద్దారు గుర్తుపెట్టుకోండి, మర్యాదగా ఉంటే మర్యాదగా రాజకీయం చేస్తాం, అడ్డు తగిలితే సైకిల్ స్పీడ్ పెంచాం, తొక్కుకుంటా పోతాం, వదిలిపెట్టాం, వదిలిపెడతామా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చిల్లర రాజకీయాలు, చెత్త రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు. నా జీవితంలో ఎప్పుడు చూడలా ఇలాంటి రాజకీయాలని. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి రెండు కాదు, బాధుడే బాధుడు కార్యక్రమం చేశాం. అందరూ నష్టపోయారా లేదా? 2014లో ఏం చేశావు? 650 వాగ్దానాలు ఇచ్చావు. 650 వాగ్దానాలు ఇచ్చింది సరిపోక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు, మోడీ గారిని తెచ్చుకున్నావు, బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు, వాళ్ళిద్దరితో కూడా చెప్పించావు. నరేంద్ర మోడీ గారు వచ్చి డయాసినిమే చెప్పాడు, చంద్రబాబును గెలిపించండి, నేను ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నేను ప్రశ్నిస్తా, చంద్రబాబుకు ఓటేయండి, చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేస్తుంటాడు, నేనుంటాను, నేను ప్రశ్నిస్తాను, మీ తరపు నేనుంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడుకు ఓటేయించాడు. ఈయన ప్రశ్నించాలా, ఆయన పట్టించుకోవాలా? ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు. గాలి నాయుడు చంద్రబాబు నాయుడు 5 సంతకాలు పెడతా ఉన్నాడు ఎన్నికలు అవగానే. ఏంటి 5 సంతకాలు? రైతులకి 87,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేస్తా ఫస్ట్ సంతకం అన్నాడు. ఎంత రద్దు చేశాడండి? 8,000 కోట్లు చేశాడా? 87,000 కోట్లలో 8,700 కోట్లు 10% చేశాడా? కనీసం 10% కూడా చేయలే, అది అయిపోయింది. డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు అన్నాడు, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేశాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దు అని చెప్పాడు, రద్దు చేశాడా? కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యుత్ అని చెప్పాడు, గవర్నమెంట్ స్కూల్స్ గాలికి వదిలేశాడు, లక్షల రూపాయలు ఫీజులు పెంచుకుంటా కాలేజీలకి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చాడు. స్కూల్స్కి అయితే 5 పైసలు బిల్లు ఇవ్వలేదు చదువుకునే పిల్లలకి, కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలకి 33,000 ఇచ్చాడు. 110,000 ఫీజు తీసుకుంటే ఇటు 33,000 ఇస్తాడు. ఆరోగ్యశ్రీ సంఘ నాకు ఇచ్చేశాడు, 108 షెడ్లకు పంపించేశాడు, 104 షెడ్లకు స్క్రాప్ పంపేశారు. ఏం చేశాడు 650 వాగ్దానాల్లో? రైతులకి చేయలే, మహిళలకి చేయలే, ఎవరిని? యువతకి ఏంటి? నిరుద్యోగులకి 2,000 ఇస్తా అని చెప్పాడు 2014లో. ఎప్పుడు ఇచ్చాడండి? 2019 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇచ్చాడు 10 లక్షల మందికి. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగం లేనటువంటి యువత ఉంది. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తా అని చెప్పాడు. ఎవడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చాడు ఈ పప్పుగాడికి వెదవకు తప్పించి. నిరుద్యోగం నుంచి 10 లక్షల మందికి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 2019 ఇచ్చాడు. ఈరోజు చెబుతాడు పెన్షన్ నేనే చేసిన తమ్ముళ్ళు 2,000 అని చెప్పి. నువ్వు అధికారంలోకి వచ్చినాక 2014లో అక్టోబర్ 2 తారీఖు దాకా 200 ఇచ్చావు పెన్షన్ 5 నెలలు. మేలో నువ్వు అధికారంలోకి వస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు 5 నెలలు 200 రూపాయలు నువ్వు ఇచ్చింది పెన్షను. 5 నెలలు కలిపి 1,000 రూపాయలు ఇచ్చావు.
ఆ తర్వాత 2019 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పని మేది కూడా ఇని కలిపేసిన 5 నెలల్లో 5 రోజులు 10000 ఇచ్చాడు 10000 11000 మధ్యలో 50 నెలలు 50000 ఇచ్చాను ఒక ఫంక్షన్ దాడికి ఎంత ఇచ్చో 60000 రూపాయలు ఇచ్చో 37 లక్షల మందికి 60000 రూపాయలు ఇచ్చో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి 2250 అధికారంలోకి వచ్చినాక ఆ సంవత్సరం రెండు ఆ సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం 2500 2750 ఇప్పుడు 3000 రూపాయలు పెంచుతున్నారు అంటే యావరేజ్ 2500 64 లక్షల మందికి ఇచ్చాడు 60 నెలలు ఇంటూ 2500 ఎంత లక్షన్నర ఒక పెన్షన్ దారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు లక్షన్నర చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 60000 37 లక్షల మందికి 22000 కోట్లు చంద్రబాబు ఇస్తే ఈ రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకి వికలాంగులకి 5 సంవత్సరాలు 22000 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 97000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఏ పెన్షన్ రూపంలో నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 18750 రూపాయలు ఇస్తున్నాడు అంటే నెలకి ఎంత 1500 పైన ఇప్పుడు 1500 ఇస్తానని చెబుతున్నాడు చదువుకునేటువంటి విద్యార్థులకి మగైనవచ్చు ఆడవచ్చు వసతి దీవెన విద్యా దీవెన స్కూల్ పిల్లలకి స్కూల్ ఆధునికీకరణ చేయటం గతంలో చదువుకునేటువంటి పిల్లలకి 5th క్లాస్ దాటినాక ల్యాప్టాప్లు ఇస్తానని చెప్పాడు ప్రతి విద్యార్థికి ఎవరికైనా ఇచ్చాడా ఈ విధవ ఒక్క ల్యాప్టాప్ ఇచ్చాడు ఎవరికైనా కేజీ నుంచి పీజీ దాకా ఎవరికైనా ఉచితంగా విద్య ఇచ్చాడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ మూసేసి పాడి పడిపోయేటట్టు చేశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్డి రామారావు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ 7 ఏళ్ళు కూడా నేను వెనకాల నడిపా రామారావుకి ఏం తెలియదని చెబుతాడు ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నావు ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఓటేయండి నేను నిరుపేదలను ధనవంతులను చేస్తాను ఈ 14 ఏళ్ళు ఎవరి సంఖ నాకెవరు నువ్వు ఈ 14 సంవత్సరాలు ఎవరి సంఘ నాకేవో సెంటు స్థలం ఇస్తే సమాధి కట్టుకో లేకపోతే శ్మశానం అని చెబుతున్నావు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద ప్రజలు ఇల్లు లేకుండా ఎందుకున్నారు నువ్వు ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు కొత్తగా వచ్చిస్తానని చెబుతావు బుద్ధి లేదు అన్ని గాలి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం రారారు గురించి ఒక నిమిషం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అరగంట తిడతాం మమ్మల్ని తిడతాం చంద్రబాబు గారు ఇంద్రుడు చంద్రుడు పోటుగాడు ఈడ పెద్ద కత్తి రామదాస్ అని చెప్పి సొల్లు కబుర్లు ఇవ్వడం వాడి గురించి ఈ స్క్రాప్ నా కొడుకులు ఎప్పటికీ సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్లు కూడా గెలవ నా కొడుకులను తీసుకొచ్చి డయాస్ మీద మాట్లాడుతాం ఇదని మానాడు ఇంటి నారాయణ జయంతి 100 జయంతి ఆయన గెలవని ఇవ్వాలంటే